మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తుండగానే మరో సినిమాకు ఓకే చెప్పారు. ప్రముఖ దర్శకుడు శంకర్తోనూ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందన్న వార్త రాగానే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అయితే శంకర్ ఏ సన్నివేశాన్ని తొలుత చిత్రీకరించారన్న విషయంపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ స్టంట్ మాస్టర్ అన్బిరువి సారథ్యంలో ఓ యాక్షన్ సీన్ ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమా మొదట్లో సాలిడ్ బజ్ నెలకొల్పిన ఇంటెన్స్ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేసినట్లు సమాచారం. సెట్స్ లో ట్రైన్ ట్రాక్ పై శంకర్ ఉన్న ఫోటో ఒకటి ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ విషయంపై చెర్రీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు రోబోతో భారీ హిట్ కొట్టిన శంకర్ ఆ తర్వాత వచ్చిన ఐ రోబో 2.0 సినిమాలు భారీ డిజాస్టర్ ను మూట కట్టుకున్నాయి. దీంతో శంకర్ చెర్రీ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుందో విషయంపై అనేక ఊహాగానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరోవైపు భారతీయుడు 2 సినిమా కూడా శంకర్ తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కాగా చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ తో కలిసి నటించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.